ఇయర్ మా శ్రమ కృషి. ఇప్పుడు ఏప్రిల్ 1 రిలీజ్ చేస్తున్నాం ఈ మూవీ. ఈ సందర్భంగా నేను మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మమ్మల్ని ముందుండి ఎంకరేజ్ చేస్తూ అన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. మెయిన్గా మా నైజాం నుంచి శ్రీధర్ గారు ఉన్నారు, అండ్ నెల్లూరు నుంచి మా సిరాజు గారు ఉన్నారు. మిగతా వాళ్ళు రాలేకపోయారు, అయినా వాళ్ళందరికి కూడా నా ధన్యవాదాలు. ఈ మేము ఫిబ్రవరి 13 ఆడియో రిలీజ్ చేశాం. సాంగ్స్ కూడా బాగా పాపులర్ అయినాయి. మెయిన్గా ఉషా ఉత్తప్ గారి సాంగ్ హిట్ అయింది, అది టైటిల్ సాంగ్ ఉంది. షూర్గా మేము ఏప్రిల్ 1 రిలీజ్కి వస్తున్నాం. థ్యాంక్ యూ. 7 to 4 సినిమా ట్రైలర్స్ చూసాం. టీజర్ చూడంగానే నెల్లూరు జిల్లా లాంటి ఒక జిల్లాకు ఈ సినిమా పంపిణీ చేయటం నాకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. దీని ముందు మేము రాజుగారి గారి సినిమా కూడా రిలీజ్ చేసాం. ఆ హర్రర్ జోన్ ఇప్పుడు బాగా నడుస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా కొద్దిగా థ్రిల్లర్ లో ఓ సరికొత్త విధానంతో అందరూ ఇప్పుడే సార్ చెప్పారు, అందరు ఎంప్లాయీస్ అందరు కలిసి వాళ్ళకున్న విధంలో కొంత టైం తీసి సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. అందరూ మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు ఈ సినిమా తీశారు కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది నమ్మకంతో. మేము పంపిణీ రంగంలో దాదాపు 250 సినిమాలు చేశాను, దాంట్లో ఈ సినిమా మరో మైలురాయి అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను. సమాజంలో జరుగుతున్నటువంటి కులంకుశమైనటువంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని తన మేధస్సును పదును పెట్టి వీటన్నింటి తేరదొల్లడానికి ఒక స్పందన రావాలి, సమాజంలో మార్పు కలగాలనేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న చుక్కను ప్రవేశపెట్టినటువంటి విజయశేఖర్ సంక్రాంతి యొక్క చిన్న సాధనే 7 PM to 4 PM పోస్ట్ మెరిడియన్ టు 4 యాంటీ మెరిడియన్. అంటే ఆ దానిలోనే ఏ విధంగా ఉందంటే ఆ యొక్క పేరులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుభవం ఎవరైతే నటించారో అందులో నటీనటులంతా విద్యావేత్తలు, అంతేకాకుండా కళారంగంలో లేకపోతే యాక్టింగ్ స్కూళ్ళలో బాగా ప్రావీణ్యం సంపాదించుకొని వాళ్ళ యొక్క మెలకువల్ని సమాజానికి ఆర్థిక అసమానతను పోగొట్టాలి, అంతేకాకుండా సామాజిక అస్పృశ్యత అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. ఆ ట్రైలర్ను చూసి మేము ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం తత్వర్ ఎక్స్ప్రెస్. సో ఈ సినిమా ఏం జరుగుతుందంటే ఈ యొక్క నైజాంలో కానీ ఎక్కడైనా ప్రతి ప్రజల గుండెల్లో గగనం మారుతుంది. ఈ విజయశేఖర సంక్రాంతికి ఈ సినిమా దిక్సూచి, ఓకే, ప్రతి ఒక్కరి గుండెల్లో మెలుగుతుంది. ఇది తారాస్థాయికి ఈ సినిమా నుంచి ముందుకు పోతాడు. ప్రతి ఒక్కరి మనస్సు కూడా ఎక్కడ ఒకటి విడుదల నుంచి ఓకే ఒక మహామనిషిగా వెలుగుతాడు. ఈ సినిమాలో సినీ రంగంలో కూడా వెళ్తాడని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి ఆనందపరిచి ప్రొడ్యూసర్కి ప్లస్ డిస్ట్రిబ్యూటర్కి మరియు డైరెక్టర్కి ఓకే ఆనందాన్ని ప్లస్ మంచి ఒక ఫలితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాం. ఈ సినిమా నిజంగా అందరిని ఆలోచింపజేస్తుంది. ఒక సమాజంలో ఎప్పటికీ సాల్వ్ కాని ఒక సమస్యని తన సినిమా ద్వారా ఒక స్పాట్ జస్టిస్ చూపించారు విజయశేఖర్ సంక్రాంతి గారు. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నిజంగా ఇలా జరిగితే బాగుండు అని ప్రతి వారు కూడా ఆలోచింపజేసే చిత్రం ఇది. ఒక సోషల్ ఎలిమెంట్ని కూడా ఇందులో కలిపి చక్కగా క్రైమ్ థ్రిల్లర్గా చాలా బాగా నడిపించారు విజయశేఖర్ సంక్రాంతి గారు. వారి యూనిట్ ఇందులో యాక్ట్ చేసిన వారందరికీ మంచి సక్సెస్ ఉంటుందని నేను భావిస్తూ, అలాగే నాకు కూడా ఇందులో ఇంత మంచి సోషల్ ఎలిమెంట్ ఉన్న ఫిల్మ్లో నన్ను కూడా ఒక చిన్న నేను సైతం అన్నట్టు నాకు సంగీత దర్శకత్వం ఇచ్చిన విజయశేఖర్ సంక్రాంతి గారికి, ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా వారు సక్సెస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆడియోని చాలా చక్కగా సక్సెస్ చేశారు, పాటలన్నీ కూడా పాపులర్ అయ్యాయి. ఉషా ఉత్తప్ గారు ఇందులో మాకు ఎంతో హెల్ప్ చేశారు, అలాగే హేమచంద్ర గారు, శ్రావణ భార్గవి, సింహ గారు కూడా మంచి పాట పాడారు ఇందులో. వర్ధమాన గాయని మధు పాడారు. ఆడియోలో కూడా 6 పాటలు మేము రిలీజ్ చేయడం జరిగింది. ఒక పాట సినిమాలో మనకు కనపడకపోయినా బయట అందరికీ డీజే ఇష్టం కాబట్టి డీజే టైప్లో కూడా ఒక పాటని రీమిక్స్ చేశాం. ఇది ఒక ప్రయోగంగా కూడా మేము పంపించాము. ఈ పాటలన్నింటినీ కూడా విని ఆనందిస్తూ మాకు ఎప్పటికప్పుడు స్పందన తెలియజేస్తున్న మా ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమాను కూడా 1 April రిలీజ్ అవుతోంది. మమ్మల్ని అందరినీ కూడా సక్సెస్కి మీరే ముందుకు నడిపించాలి.
ఈ సినిమాతో విజయశేఖర్ సంక్రాంతి గారికి కూడా మంచి సక్సెస్ చూడాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే వారు ఒక డైరెక్టర్ చక్కగా నిలబడితే వారు వెనుకున్న యూనిట్ అందరికి కూడా ఆ విజయం వచ్చినట్టే. కాబట్టి వారికి సక్సెస్ బాగా రావాలని. ఈ సినిమాలో యాక్ట్ చేసిన బాల అండ్ లౌక్య, ఆనంద్ గారు, అనురాధ గారు, అలాగే యాక్ట్ చేసిన ప్రతి వారు కూడా పేరు పేరున వారికి వారి సక్సెస్కి నేను వారి కాంట్రిబ్యూట్ చేసిన శ్రమకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్ఆర్ చేస్తున్నప్పుడు అన్నీ చూశాను నేను, చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ. ముఖ్యంగా టేక్స్ కానీ విజయశేఖర్ సంక్రాంతి గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మరి నైట్ అంత కష్టపడి ఒక ఫిలిం తీయడం చాలా కష్టం. ఈ సినిమా అంతా కూడా 7 to 4 నైట్ మొత్తం షూట్ చేశారు ఆయన. అన్ని ఎలిమెంట్స్ కూడా ఇందులో వచ్చేటట్టు చూశారు. నిజంగా ఇది ఆలోచింపజేస్తుంది. ఈ సినిమా ఒక మైలురాయిగా నిలబడుతుందని నేను ఆశిస్తూ మా సినిమాని ఆదరణగా తీసుకున్న మా డిస్ట్రిబ్యూటర్స్, ఎందుకంటే వారు లేకుండా మేము లేము, వారు చక్కగా ప్రతి నూక్ అండ్ కార్నర్కి పంపిస్తూ మా విజయానికి తోడ్పడుతున్న సోదరులకు కూడా, మా డిస్ట్రిబ్యూటర్ సోదరులకు కూడా మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నాది ఇది ఫస్ట్ సినిమా, నన్ను కూడా ఒక సంగీత దర్శకురాలనిగా చక్కగా నిలబడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ సినిమా 7 to 4 అందరూ చెప్పినట్టుగానే ఇది ఒక న్యూ కాన్సెప్ట్, అలాగే ఒక ఇటు మగవారికి ఆడవారికి కూడా ఇలా జరగాలి మన దేశంలో అని ఆలోచింపజేసే ఒక మంచి కాన్సెప్ట్ ఇది. ఇది చాలా కొత్త తరహాగా మనకి జనరల్గా మన మధ్యలో ఉన్న సమస్య అయినా అది తెరకెక్కించే విధానం మాత్రం కొత్తగా తీసుకున్నారు విజయ్ గారు. ఇందులో నేను ఒక 4 పాటలు రాయడం జరిగింది, ఉషా ఉత్తప్ గారు టైటిల్ సాంగ్ పాడడం జరిగింది. పాటలన్నీ చాలామందికి ఇప్పటికే మేము కొంతవరకు పంపించాము, చాలామంది కూడా నెట్లో చూసి విని మాకు మంచి స్పందన తెలియచేస్తున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన విజయశేఖర్ సంక్రాంతి గారికి, అలాగే స్నేహలత మురళి గారికి, ఆవిడ చాలా మంచి మ్యూజిక్ అలాగే ఆర్ఆర్ అందించడం జరిగింది ఈ సినిమాకి. మీ అందరి ప్రోత్సాహంతో ఇలా 1st April రోజు ఇది విడుదలై మంచి సక్సెస్ సాధించాలని, మా యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని, అలాగే మంచి భవిష్యత్తు ఇందులో నటించిన నటీనటులకి, టెక్నీషియన్స్కి, మా విజయ్ గారికి, మా అందరికీ కూడా ఇదొక మంచి మైలురాయి అవుతుందని, డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఇది బయటకు వస్తున్నందుకు వాళ్ళకి ఇంకొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆల్ ద బెస్ట్ టు ఆల్ యూనిట్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 1 ఇయర్ మేము కష్టం ఏమేది పడేమో, రిలీజ్కి దగ్గరగా డేట్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా టీం అందరికీ, మా టీం ప్రతి ఒక్కళ్ళ తరపున నేను చెప్తున్నాను, వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ 1st April మా మూవీ అనేది రిలీజ్ అవుతుంది. మూవీ తీసి రిలీజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఇంపార్టెంట్ ప్రతి ఏరియా వైజ్, నైజాం అవ్వచ్చు, సీడెడ్ అవ్వచ్చు, ఆంధ్ర, ఈవెన్ వైజాగ్ లాంటి ఏరియా, శ్రీమంతుడు, పవర్ లాంటి సినిమా చేసిన డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ముందుకు వచ్చి సినిమాని రిలీజ్ చేయడం అన్నది మాకు నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ టు. జిఎస్ఆర్ ఫిల్మ్స్ అండి, శ్రీమంతుడు, పవర్ అనే సినిమా చేసాలి, నైజాం ఇప్పుడు వచ్చిన సార్లు, ఎవ్రీ వన్ అందరూ స్వయాన ముందుకొచ్చి మా మూవీని వాల్మార్ట్ వాళ్ళు రిలీజ్ చేసి మంచి నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండి. అలాగే సినిమా కూడా చాలా చాలా చక్కగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, చక్కగా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటూ సెలవు అండి. అండ్ షూటింగ్ అయిపోయింది, సెట్లోకి వెళ్ళిపోయాము, నిజంగా స్లీప్లెస్ నైట్స్తో కంప్లీట్ చేసుకున్నాం అంటే ఇంకా నాకు చాలా చాలా యూనో నమ్మాలనిపించట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. రిలీజ్ డేట్ చాలా చాలా దగ్గరలో ఉంది, చాలా చాలా అంటే డేట్స్ ఉట్టి డేస్ మనం లెక్క పెట్టుకోవచ్చు. సో దానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అది సక్సెస్ అవ్వాలని, అండ్ డెఫినెట్గా చాలా చాలా యూనిక్ సబ్జెక్ట్ కాబట్టి సక్సెస్ డెఫినెట్గా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. మనం చాలా కష్టపడ్డాడు మా డైరెక్టర్, హోల్ టీం అందరు కష్టపడ్డాము. ఇంకా 1st April రిలీజ్కి వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు కొంచెం క్యూరియాసిటీ ఉంది, బాగా వెయిట్ చేస్తున్నాను సినిమా సక్సెస్ కోసం. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే మాకు మా సినిమాని రిలీజ్ చేయడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ రియల్గా చెప్తున్నాను సార్, చాలా థ్యాంక్స్. చిన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా చాలా సినిమాలు ముందుకు వస్తాయి. మీరు అందరూ ఇలా ఎంకరేజ్ చేస్తే చాలా సినిమాలు చాలా ముందుకు వస్తాయి, రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఒక సపోర్ట్ సినిమా చేసి రిలీజ్ అవ్వట్లేదు అంటే చాలామంది బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి ఉంది. మీరు వచ్చి ఇలా సినిమాలు కొంచెం ఈజీగా చేయడం వల్ల మాకేమవుతుంది అంటే ఇంకా చాలామందికి ధైర్యం వస్తుంది. సో మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా విజయ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, అలాగే స్నేహ మేడంకి, వందన మేడంకి, మాతో సహకరించిన వాళ్ళందరికీ, మధు గారికి, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అండి.